ఇదేంది ఖాళీ స్థలం ఉందా ఇక్కడ? ఇప్పుడు స్కూల్ కట్ట ఇప్పుడు స్కూల్ కి ఎంట్రన్స్ ఈ సందా ఈ సందా ఇట్లా పోయేకి లేదా అంటున్నాను ఇట్లా పోయేకి ఉందా ఇది ఇది కార్తా అన్న మేడం దీనికి ఒకసారి చూడండి ఎంత అవుతుందో లీకేజెస్ ఇవి ఇవి ఇంకా ఇంకేమైనా ఉన్నాయా మేడం ఇది ఒకటేనా కార్ ఇది దీని అవును మన 20 లక్షలు ఉన్నాయి డబ్బులు అని చెప్పి చెప్తాంటారు కదా మన ఇది అని మీ దానికి నాతో గడ్డం పార్తాను వేనోను వీళ్ళు 20 లక్షలు ఉన్నాయి మా దానికి అని చెప్పినారు ఇది నాడు నేడు కింద ఉంది లేదు ఇక్కడో ఫర్న్ జరుగుతాంది కదా ఇది మందేనా జెట్పీదా ఎవరు హెచ్ఎం ఎవరండి హెచ్ఎం రాలేదు ఇంకా 8:30 కే స్కూల్ కదా ఓపెన్ 9:30 అవుతోంది మీ హెచ్ఎం మేడం ఎందుకు రాలేదు ఇంకా వస్తుందంటే నెక్స్ట్ సీనియర్ టీచర్ ఎవరు నెక్స్ట్ సీనియర్ ఎవరండి మీ హెచ్ఎం రాలేదంట సెలవులో ఉందా మరి సెలవులో లేకుంటే 9:30 వరకు రాకపోతే ఎట్లా మీది అటెండెన్స్ రిజిస్టర్ తీసుకోండి అమ్మా టేక్ ద అటెండెన్స్ రిజిస్టర్ నాడు నేడు ఎవరు చూస్తున్నారు ఇక్కడ నాడు నేడు ఎవరు చూస్తున్నారండి హెచ్ఎం మేడం చూస్తుంటది అది ఇంజనీర్ ఎవరికి వస్తారు ఇంజనీర్ లేకుండా అవన్నీ ఎవరు ప్లాన్ ఇస్తారమ్మా లీవ్ పెట్టినారా లీవ్ లెటర్ ఇచ్చినారా అలా ఎందుకు ఉంటుందమ్మా నేను మిమ్మల్ని అడిగితేనే మీలోనే ఎవరు చెప్పలేకపోయినారు ఊరికి లీవ్ అంటే అయిపోతుందా హూ ఇస్ రమణావాణి షీజ్ ఆన్ లీవ్ అది అది ఉంది ఎంతమంది ఉండేదండి ఇక్కడ స్టాఫ్ టీచర్స్ మేడం టుడేస్ డేట్ ఈస్ 21 21st కదా 22నా మరి ఏమి 8:30 నుంచి ఎవరే కానీ అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు పెట్టలేదు మేడం శ్రీదేవి మధురవాణి లాల్ ప్రసాద్ అవును మధురవాణి ట్రాన్స్ఫర్ అయింది లక్ష్మీనారాయణ ట్రాన్స్ఫర్ అయింది వాట్ హ్యాపెన్ టు యువర్ సిగ్నేచర్స్ మిగతా వాళ్ళకు సుశీల జబీనా మరి నువ్వు చెప్పిన ప్రకారం సెలవులు అయినప్పుడు అంజనాదేవి ఎందుకు సంతకం పెట్టింది 9:30 రావాల్సింది మీరు పెట్టారు మరి మిగతా వాళ్ళు ఎందుకు పెట్టలేదు మేడం అవుట్ ఆఫ్ 34 ఎంతమంది ప్రజెంట్ అయినారు ఈరోజు ఇప్పటికీ ఈ టైం వరకు 8 మెంబర్స్ ఉన్నారు అవుట్ ఆఫ్ 34 ఒక ఇద్దరు ముగ్గురు ట్రాన్స్ఫర్లో పోయి ఉండొచ్చు అనుకుందాం లీవ్ అబౌట్ 30లో 8 మెంబర్స్ అటెండ్ కావడం అంటే ఏంటండి ఇట్స్ 9:30 కదా ఇంక వాట్ వే వీఆర్ డూయింగ్ మళ్ళీ చెప్పండి ఏం రెగ్యులర్గా అటెండ్ అవుతా అంటారు షెల్ ఐ టేక్ ది అటెండెన్స్ సార్ వచ్చిన వాళ్ళు మిగతా వాళ్ళని ఆబ్సెంట్ పెట్టేద్దనా నేను అది పెడతానులేండి నేను అది పెడతానులేండి మేడం ఇట్స్ నాట్ లైక్ దట్ కదా మేడం టుడే నేను యాక్చువల్గా అటువైపు అనుకొని వచ్చి ఇటువైపుకి వచ్చా కానీ దట్స్ నాట్ ది కేస్ కదా అంటే మార్నింగ్ కొద్దిగా లేట్ అయినా ప్రతి ఒక్కరు పర్టికులర్గా చేస్తారు సార్ క్లాసెస్ అయితే ఇస్తారు ఇట్స్ నాట్ దట్ కదా మేడం మనం ముందు వచ్చి ఉండాలి కదా పిల్లలందరూ వచ్చినాక ఇది కాదు కదా మేడం
మెన్షన్ చేయండి సార్ ఒక పాయింట్ లాస్ట్ లో దట్ ఐ విల్ మెన్షన్ దట్స్ నాట్ ది ఇష్యూ కదా ఇప్పుడు టాయిలెట్స్ లో వాటర్ రావటం లేదా గర్ల్స్ టాయిలెట్ లో నా ప్రశ్న ఒకటే గర్ల్స్ టాయిలెట్లో వాటర్ వస్తున్నాయా రావటం లేదా మేడం ఐ గాట్ ఏ కంప్లైంట్ వచ్చింది నేను నాకు కంప్లైంట్ వచ్చింటేనే నేను రావడం జరిగింది దట్ కదా మేడం అంతా లేడీస్ దాంట్లో లేకి వాటర్ సమస్య ఉంటే ఎక్కడికి పోతారు చెప్పండి ఇట్స్ ఎక్స్క్లూజివ్ ఫర్ లేడీస్ అండ్ ద థింగ్ హౌ యు ఆర్ మెయింటైనింగ్ యువర్ స్కూల్ చెప్పండి లుక్ అట్ దట్ బెంచెస్ బయటపడేసినారు రాళ్ళు బయటపడేసినారు అండర్ బెంచెస్ కూడా బయటకు వేస్తారా అక్కడ చూడండి చెత్త ఎట్లుందో వాట్స్ యువర్ గుడ్ నేమ్ మా కళ్యాణి మీ దాంట్లో టాయిలెట్స్ బాగానే పనిచేస్తున్నాయా నిన్న పనిచేసినాయా వన్ డే ఆడివో నువ్వేనా నువ్వే నాకు పికప్ అయినావు 9:30 వచ్చేది నువ్వు స్కూల్కి టాయిలెట్స్లో వాటర్ అంతా వస్తున్నాయా మరి నాకు ఇంకో స్టూడెంట్ రాలేదని చెప్పి కంప్లైంట్ చేసింది ఓ గో గో నీకు ఇచ్చిన బ్యాగ్ ఏమైంది ఈ బ్యాగ్ వేసుకున్నావు దిస్ నాట్ రైట్ వే కదా మేడం పొద్దున్నే మార్నింగ్ ఒకసారి స్కూల్ లేకు వచ్చినారు వీ నీడ్ మెయింటైన్ ద డిసిప్లిన్ కదా మొత్తం చెత్త అంతా ఎట్లా ఉంది చూడండి ఎవరు తీసేస్తున్నారు ఈ చెత్త అంతా ఇక్కడ శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు కదా మళ్ళీ ఎక్కడున్నారు వాళ్ళు ప్రజెంట్ అయినారా లేదా ట్రాక్టర్ పంపించండి ఇది వాళ్ళని రమ్మనండి స్టాఫ్ దిస్ ఇస్ ద నాట్ రైట్ వే టు మెయింటైన్ మేడం ఐ హావ్ విజిటెడ్ ఎన్ నెంబర్ ఆఫ్ స్కూల్స్ నేను చాలా స్కూల్స్ విజిట్ చేశాను ఏమ్మా ఇవన్నీ క్లీన్ చేయడానికి ఏమేమ్మా ఆ చెత్త ఎన్ని రోజుల నుంచి ఉంది చూడు అక్కడ ఏంది నువ్వు కేసింగ్ అట్లే కుప్ప పెడతావు ఎరువు తయారు చేస్తున్నావా ఇక్కడ ఏమన్నా మళ్ళీ అంటించారు కాదు ఎత్తి పంపించాలి కదమ్మా మ్యామ్ ఒకటి ఒకటి గుర్తుపెట్టుకోండి మ్యామ్ ఇలా ర్యాండమ్గా అలా వేసుకుంటూ పోతే మున్సిపాలిటీ వచ్చి ఏరదు మేడం దేర్ ఆర్ సమ్ శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు వాళ్ళు వచ్చి మొత్తం అంతా చేసి డస్ట్బిన్లలో వేస్తే డస్ట్బిన్ మున్సిపాలిటీ కలెక్ట్ చేస్తుంది మేము అవన్నీ చేస్తాం లేండి మా మీ రిక్వైర్మెంట్ ఏదో చెప్తే మేము చేస్తాం వాళ్ళు టచ్ చేయరులేమ్మా అవన్నీ క్లీన్ వాళ్ళు మీ నేననే మేడం అవి వాళ్ళు టచ్ చేయరు ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ దీస్ పేపర్స్ ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ దీస్ పేపర్ ఈ చెత్త నాడు నేడు గురించి కాదు కదా నేను మాట్లాడేది నాడు నేదంటే అవన్నీ వర్క్ ఉంటుంది కాబట్టి నేను అనుకోవచ్చు ఏ పాపా టైం ఎంతైంది నాన్న మీ టీచర్లు 10 గంటలకు వస్తుంటారా 9:30 వస్తుంటారా ఎన్ని గంటలకు మీ క్లాస్ స్టార్ట్స్ అవుతాయి నౌ టైం ఎంత దెన్ బ్యాగ్ ఏమైంది ఇట్లా చేతి తీ ఓపెన్ చే బ్యాగ్ తీ ఇట్లా పట్టుకో ఎన్ని కేజీలు ఉంది చదువుకోవడానికేనా అవన్నీ మనం ఏమైనా వెయిట్ లిఫ్టింగ్ ట్రై చేస్తానమ్మా ఎందుకు అన్ని బుక్స్ తెచ్చుకున్నావు ఏం పీరియడ్స్ నీకు తెలుసు కదా మళ్ళీ మేడం బేసిక్గా 9:30 ఎవరివన్ ఆర్ కమింగ్ ఇన్ ద మెయిన్ రీజన్ ఈజ్ టీచర్స్ మన ముందుకు రావటం లేదు టీచర్స్ మనం అర్లీగా కానీ ప్రజెంట్ అయింటే పిల్లలకు భయం ఉండి ముందుకు వస్తారు 9:30కి 9:10కి ఎంత క్యాజువల్గా వస్తున్నారు వాళ్ళు మనం మన 9:30 గల క్లాస్ రూమ్లో కూర్చుంటే
మిగతా అందరూ కూడా స్టూడెంట్స్ వచ్చి కూర్చుంటారు. మనం 10:11 వస్తే ఎట్లా మేడం? అవుట్ ఆఫ్ 34 ఆర్ వాట్ ఎవర్ మే బి ది నెంబర్ నలుగురు లీవ్ లో పోయినా ఐ కెన్ సీ ఓన్లీ 8 మెంబర్స్ స్టిల్ మీరు చెప్తున్నారు వస్తున్నారు. ఐ కేమ్ హియర్ ఇన్ 15-20 మినిట్స్. నో టీచర్. ఇంకా కొత్తగా యాడ్ అయిన టీచర్ ఒక్కరు కనపడలేదు ఇక్కడ. హెచ్ఎం మేడం ఎట్లా వస్తుంది మా మీ లెక్క ప్రకారం సెలవులో ఉంది కదా రాకూడదు కదా. This is not fair. You have to be by 9:30 ma sharp. Sharp in the classrooms, not in the your teacher's room lo kuchodaniki kaadu. Manam 10 mandi guide chese vallam ma mana vala vala bhavishyattu teerchidide vallam. The minimum discipline maintain cheyakapothe actual ga oka artha ganta mundu vachi ilanti evanna unta gaani campus anta clean ga pettukoni chesukovala. Mamram pillalaku aa discipline cheyipikapothe em untadi cheppandi. ఎడ్యుకేషన్ మార్క్స్ అని అన్నీ ఉండేది. స్టిల్ 10 మంది నేను 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 ఇప్పుడు ఉంటాను 10:00 వరకు. ఎంతమంది వీళ్ళు ప్రజెంట్ ఐల్ సి. లెట్ మీ చెక్ వాట్ వీ నీడ్ టు డూ. నాకు చైర్స్ ఏం అవసరం లేదమ్మా. ఐఎమ్ టెల్లింగ్ 10 గంటల వరకు. ఇప్పుడు 10:00 అవుతుంది సార్. 9:35 లెట్ మీ చెక్ ఐల్ బి దేర్. మొత్తం ఎంత 15 మినిట్స్ ఉంటాను. లెట్ అస్ హౌ మెనీ ఆర్ గోయింగ్ టు అటెండ్. 10:00 వరకు మీరు టీచర్లు అటెండ్ కాకపోతే పిల్లలు చూడు ఇంకా స్టిల్ దే ఆర్ కమింగ్. వై మేడం దిస్ మచ్ డిలే? మనం 9:00 షార్ప్గా ఉంటేనే కదా మేడం పిల్లలందరూ వచ్చేది. యువర్ సెల్ఫ్ బాయ్స్ కాలేజ్ బాయ్స్ లెక్చర్ మొన్న వచ్చి కలిసండి. అవునవును మేడం. 8:30 పీడి డ్రిల్స్ ఉంటాయా? హూ ఇస్ ద కాల్ సమ్ ప్రిన్స్ మేడం ఉన్నాయా? కాల్ సమ్ మన్ నథింగ్ రాంగ్ లేండి. సమ్ వన్ హ్యాస్ టు టేక్ సమ్ రెస్పాన్సిబిలిటీ. లుక్ అట్ దిస్. చూడండి చూడండి దిగండి దిగండి వన్ స్టెప్ కమ్ డౌన్. నథింగ్ నథింగ్ రాంగ్. ఒకరు రండి. హై ఐఎమ్ నాట్ అట్ ఆల్ బ్లేమింగ్ సమ్ వన్. లుక్ అట్ దిస్ ప్రాపర్టీ. ఈజ్ ఇస్ ద వే టు మెయింటైన్ స్కూల్స్ మేడం. దీనికి ఏం నాడు నేడు మేడం? పేపర్లు కనపడుతున్నాయి మేడం. నేను అందరినీ క్వశ్చన్ చేస్తాను మేడం. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నేను అందరినీ క్వశ్చన్ చేస్తాను మేము. నేను నా బాధ్యత కాదు అది. ఒక టీచర్గా మీ బాధ్యత. ఏ నీకు డబ్బులు 5,000 ఇస్తున్నాము నువ్వేం చేస్తున్నావు రా అని. ఇట్స్ ఎవరీ టీచర్ రెస్పాన్సిబిలిటీ. ఒక హెచ్ఎండి ఒక ఎమ్మెల్యేది ఒక కమిషనర్ది కాదు. ఇట్స్ ఎవరీ ఇండివిజువల్. హౌ కమ్ మ్యామ్ మీరు వాళ్ళని అడగను నేను అడగను? నేను అందరినీ అడుగుతాను. ఇట్స్ నాట్ ఫెయిర్ కదా. లుక్ అట్ దిస్. ఇట్ ఈస్ ద స్కూల్ ఎన్విరాన్మెంట్. మీరు మీరు చెప్పండి పోనీ. మీరు చెప్పండి మేడం. ఇది ఒక స్కూల్ ఎన్విరాన్మెంట్ లాగా ఆ విధమైన వాతావరణం ఇక్కడ కనపడుతుందా? ప్లీజ్ మ్యామ్. మ్యామ్ మనం అవతల వాని మీదకి దొబ్బేది ఇది కాదు. హౌ ఫార్ మనం ఆర్ వి టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ? మార్నింగ్ మార్నింగ్ ఎవరి వన్. ఎందుకు కింద కూర్చున్నానన్న? బెంచెస్ లేవా? కనుక్కోలేదా? బెంచెస్ తక్కువ ఉన్నాయా?
కరోనా టైం అని టూ రూమ్స్ కాదు, ఇంకా స్ప్లిట్ కావాలి, ఇంత కంజెస్టెడ్ గా కూర్చోకూడదు కరోనా టైంలో. కరోనా టైంలో ఇంకా దూరం దూరంగా కూర్చోవాలి కానీ అందరినీ ఒకటే రూమ్ లో కూర్చోబెట్టకూడదు కదమ్మా. హూ ఇస్ ద క్లాస్ టీచర్? కమ్ హియర్. ఇంకా రాలేదా మ్యామ్? వాట్స్ ఆర్ గుడ్ నేమ్? సునీత. మేం అటెండ్ కాలేదా? మామూలుగా క్లాసెస్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతాయి? 9:30 షార్ప్గా వచ్చి క్లాస్ చెప్తుందా సునీత మేడం? ఈరోజు నేను వస్తున్నానని లేట్గా వస్తుందా? ఈరోజు నేను వస్తున్నానని లేట్గా వస్తుందా మేడము? దెన్ ఇస్ ఇస్ ద క్లాస్ 9th? ఏ సబ్జెక్ట్ ఇప్పుడు? తెలుగు. ఒకవేళ కరోనా టైంలో ఉంటే ది గ్యాప్ షుడ్ బి మోర్ రాదర్ దాన్ మిక్సింగ్ అందరినీ ఒక చోటుకి. అదే కదా మేడం, కమ్ 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 ఫార్వర్డ్. ఒక ఒక మేడం రండి. ఇబ్బంది ఏం లేదు, నేనేం చెప్పటం లేదు. ఇప్పుడు నేను వీళ్ళని అడిగాను ఎందుకు వీళ్ళు కింద కూర్చున్నారు అని చెప్పేసి. ఎందుకు కింద కూర్చున్నానని వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పినది కరోనా టైం కాబట్టి. ప్లీజ్ బీ క్వైట్ మా, ఒక నిమిషం. ఈ రెండు రెండు క్లాసులు కలిసి ఒక చోటు చేసినాము అని చెప్తున్నారు. కరోనా టైంలో అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కానీ దగ్గరికి చేరుస్తామా? నేను వచ్చేయాలకల్లా వీళ్ళిద్దరు కింద కూర్చొని ఉన్నారు. ఎందుకు ఎందుకు కూర్చున్నావు తల్లి అని అడిగాను. అడిగితే ఆ పాప చెప్పిన మాటలు, వీళ్ళే చెప్పిన మాటలు కరోనా టైం అని చెప్పేసి రెండు సెక్షన్లను ఒక సెక్షన్ చేసినారు అని చెంది. క్లాస్ ఉంటుందని? నేను అనేది అదే కదమ్మా. నేనేమన్నాను? నేనేమన్నా తమిళ్లో చెప్పాను, తెలుగులో క్లాస్ ఉందని. రెండు సెక్షన్లలో ఉన్న వాళ్ళు ఒకటే రూమ్కి వచ్చినారు అంతే కదా. ఇంకా ఉండేది క్లాసులకే కదా, ఇక్కడ ఇంక వేరేది ఏముంటుంది? కన్విన్స్ కాలే. సో ఇది రెండు సెక్షన్లు సార్, అక్కడ టీచర్ చెప్పాలి, ఇక్కడ టీచర్ చెప్పాలి. ఎవరు టీచర్ షార్టేజ్ ఉంది, షార్టేజ్ ఏంది? 34 మంది టీచర్ షార్టేజ్ ఉందా? నలుగురు. మీరు వచ్చింటేనే కదా మీరు ఇక్కడికి ఒకవేళ ప్రజెంట్ అయితే దాని గురించి మాట్లాడాలా, షార్టేజ్ గురించి, దీని గురించి. అలా కాదు కదా. 1, 2, 3, 4, 5, 1, 2, 3, 48 మంది ఉన్నారా? 50 మెంబర్స్ ఉన్నారా? 64 మెంబర్స్. నువ్వు అక్కడ కూర్చుంటే బోర్డు మీద ఏం కనపడుతుందన్నా? పనుకోవచ్చా? అంటే నేను ఐ యూస్డ్ టు లాస్ట్ బెంచ్లో కూర్చొని పనుకుండేవాన్ని, అట్లా అందుకు అడుగుతానా అట్లా. ఎందుకు మా గుడ్ల బాక్స్ అంతా ఇక్కడ పెట్టినారు? ఫుడ్ అంతా బాగుంటుందా? ఏం పెట్టినారు? నిన్న ఏం పెట్టినారు? వెజిటబుల్ రైస్? ఆల్టర్నేట్ అంతకుముందు చెప్పండి. వెజిటబుల్ రైస్ అండ్ దాంతోపాటు ఎగ్గా చిక్కీనా? స్విమ్మింగ్ రూల్స్ అని వీళ్ళే క్లీన్ చేయాలా? అది అంటే ఇట్స్ గవర్నమెంట్ ఇచ్చింది అట్లా. అదేంటి అవునా? మీరే క్లీన్ చేస్తా అంటారా? అంటే ఎప్పుడన్నా
ఒక్కొక్కసారి నూకుతారు బయట, క్లాసులు అయితే నూకరు. మొత్తం క్లాస్ మొత్తం పూచి పూచి అట్లే ఉంది. క్లాస్ బెంచెస్ చెప్పి మేమే నూకుంటాం. మీరే మొత్తం నూకుంటాను. పరకలు ఇచ్చి చేస్తారా? చదువుకునేటప్పుడే ఫైర్ పెడుతూ ఉంటారు. అలాగే బాత్రూమ్స్ గాని క్లీన్ లో వాటర్ రావు. ఇక్కడ ఫిల్టర్ వాటర్ పెట్టింది ఒకటేసారి, ఏమో 1 మంత్ వదిలినారో లేదో ఇంకా అసలు వదిలేదు. నీళ్ళే రాలేదు. నాకెవరో ఇలా అడుగుతుంటే ఒక పాప చెప్పింది టాయిలెట్ సరిగ్గా లేవు సార్, వాటర్ రాలేదంటే నేను వచ్చాను అదే పనిగా ఇన్స్పెక్ట్ చేద్దామని చెప్పేసి. ఈ స్వీపింగ్ రూల్స్ ఎందుకు పెట్టారండి? దే కెన్ కలెక్ట్. చూడు ఆ చెత్త చూడండి. డస్ట్బిన్ మీరు అమౌంట్ వేసుకొని ఎవరు తీసుకుపోతారు? మీకు ఇన్ని బుక్స్ ఎందుకు తీసుకొస్తారు? ఏ పీరియడ్స్ ఉంటే అవి తెచ్చుకుంటారు కదా. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇది? క్లాసెస్ స్టార్ట్ ఎప్పుడు ఎన్నాళ్ళైంది? నవంబర్ 2 నుంచి స్టార్ట్ అయింది. ఇంకా టైం టేబుల్ ఇవ్వలేదా? అవును వీళ్ళే ఇస్తారు, హెచ్ఎం వీళ్ళే అంతా డిజైన్ చేసి ఇస్తారు. వీళ్ళు ఏం చేస్తాం? వాట్స్ ద టైం రైట్ నౌ? వాట్స్ ద టైం? టైం ఎంతమ్మా? 9:45. బై 9:30 యూ హ్యావ్ టు బి ఇన్ క్లాస్ కదా. వాట్స్ యువర్ గుడ్ నేమ్? ఎక్కడి నుంచి వస్తున్నావు? మార్కెట్ అంతా దగ్గరే కదా. గోన్ సిట్. కాల్ చేసిన అన్న, ఐ రెక్టిఫై ద థింగ్స్. నేను చేస్తాను. మీరు ఏడ్చద్దమ్మా, ఏడ్చద్దు తల్లి. ఏమైందమ్మా? గవర్నమెంట్ స్కూల్ సార్ అమ్మ కూడా ఐఎఫ్ఎస్సీ రాంగ్ పడింది. అకౌంట్ నెంబర్ తప్పు పడింది. అవును మీరు అప్పుడే చూసుకోండాలి కదా ఐఎఫ్ఎస్సీ కోడ్స్ అన్ని. ఒక్క నిమిషం తల్లి, నువ్వు వాలంటీరా? నేను ఒక్క నిమిషం కనుక్కొని సమస్య కనుక్కో. నీ సమస్య తీరాలి కదా, మనం బాధపడితే రాదు కదా. నువ్వు చెప్పినే నాకు అర్థమైంది. నాకు తెలుసు. నేను ఎందుకు పడింది ఐఎఫ్ఎస్సీ కోడ్? ఏ స్కూలు? బాయ్స్ హై స్కూల్లో. మళ్ళీ వీళ్ళు పోయి చెక్ చేసుకోవాలి కదా. ఏ బాయ్ స్కూలు? ఆపోజిట్ ఉండేదా? మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఉన్నాయా? ఒకసారి చూడండి. అసలు యు నో ద ఇష్యూవా? ఓకే. అంటే ఎందుకు అంటే ఈమెంటుందంటే వాళ్ళ హెచ్ఎం ఎవరో రియాక్ట్ కావటం లేదంట, స్పందించలేదంట వీళ్ళు పోయినప్పుడు. అక్క ఒక్క నిమిషం, ఇది ఒకసారి డీటెయిల్ తీసుకో. నీ ఫోన్ నెంబర్ నీకు మళ్ళీ ఫోన్ చేసి చెప్తారు. వస్తాయిలేమ్మా, ఎక్కడికి పోయి డబ్బులు? జెడ్పీ ఏం చెప్పినా అమ్మఒడి అడుగుతుంటే టీసీ ఇస్తామని చెప్తున్నారా? ఎవడంతా కలిగి జెడ్పీ స్కూలా? ఎవరు
హెచ్ఎం నెంబర్ ఉందా? ఎదురుగా ఉండేది నేను తెలిసింది సార్, నేను ఆయన ఎంటర్ పంపిస్తాను. ఏడ్ చదువురా నాన్న, ఇస్తారులే అమ్మా, డబ్బులు ఇస్తారులే. మన మున్సిపల్ స్కూల్ కాదు సార్, నేను ఒకసారి మాట్లాడతాను. ఒకసారి మాట్లాడ, ప్రిన్సిపల్ రమ్మనండి. ఈమె పోయి తల్లి పోయి కింద కూర్చొని వేడుకోవాల్సిన కర్మ ఏం పట్టింది? అక్కక్క ప్లీజ్ కా, మీ వాళ్ళు ఏం చేస్తుంటారు? చనిపోయినా ఏడ్చదు నాన్న, ఈయన టీసీ ఇచ్చి పంపిస్తా ఉన్నారంట. సచ్చే ఎవరు రామన్నా? ఆ స్కూల్ దానికి ఆ ప్రిన్సిపల్ని రమ్మని చెప్పు. బాయ్స్కు బాయ్స్ బాయ్స్ ఎదురుంగది, కాలేజ్ గ్రౌండ్ పక్కన ఉండేది. అక్క నువ్వు ఉండు, ఆ ప్రిన్సిపల్ని రమ్మన్నా. మార్నింగ్ ఎవర్ వన్ నమస్తే, యువర్ గుడ్ నేమ్ మేడం? శివగామణి. శోభామణి. ఏ సబ్జెక్ట్ టీచర్ సార్? తెలుగు. వాళ్లకు తెలుగు, మీది తెలుగా? అవును. మీరు ఇంతవరకు ఇంకా టైం టేబుల్ ఎందుకు ఫిక్స్ చేయలేదు? ఇంతవరకు నవంబర్లో స్టార్ట్ అయితే ఇంతవరకు టైం టేబుల్ ఇవ్వలేదు అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన టైం టేబులే కదా మేడం? టైం టేబులే కదా వాళ్ళు అడిగింది. పిల్లలు అండ్ ఇఫ్ యు ఆర్ తెలుగు టీచర్, హిందీ బుక్స్ ఎందుకు పెట్టుకుంటారు ముందర? ఈరోజు స్లిప్ టెస్ట్ ఉందా? ఈరోజు క్లాస్ రూమ్లో కసు ఊడ్చినేది ఎవరెవరు? చేతులు ఎత్తండి, జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఎక్కడ మీ స్వీపింగ్ రోల్ లేదు, ఇక్కడ కనపడలేదు. దట్స్ అ స్వీపింగ్ రోల్. వీళ్ళు క్లాస్ రూమ్లో క్లీన్ చేయాలా డైలీ, అంతే కదా? తీసి ఆ చెత్త ఎంత ఎక్కడ వేస్తారు? మనకేం శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు కదా మేడం? మేము ఏమి రమ్మనండి, ఇటు రండి మేడం. పాములు అట్లేం, ఐ అండర్స్టాండ్. దీంట్లో అయితే సెవెంత్ నుంచి ఉంది కదా. ఫుడ్ బాగానే ఉందా? బాగా పెడుతున్నారా ఫుడ్? మీరెందుకు డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సెస్ వచ్చినారు? డ్రెస్ ఇవ్వలేదా మీకు? యువర్ సెల్ఫ్ వైట్ చున్నీ మీరేమ్మా? బీ లౌడర్. స్కూల్కి వెళ్ళారు కదా మరి, వై స్పెషల్ ఫర్ యూ? యువర్ సెల్ఫ్. న్యూ జాయిన్, ఇంకా డ్రెస్సులు ఇవ్వలేదు. మిగతా కుట్టించుకోలేదా? అందరికీ వచ్చినాయా డ్రెస్సులు, స్కూల్ బ్యాగ్స్, బుక్స్ అన్నీ? రైట్ నాన్న, ఆల్ ది బెస్ట్ నాన్న. డస్ట్బిన్నా? యువర్ సెల్ఫ్ హెచ్ఎమ్మా? ఆ పేరేంట మనం? ఈమె తెలుసా నీకు ఎవరు? ఇతని దగ్గరికి ఏనా నువ్వు వెళ్ళేది? ఎమ్యూ గారు ఎక్కడ? సరే సార్, తొందరండి. మార్నింగ్ ఎవరి వన్, వాట్స్ ద క్లాస్ స్ట్రెంగ్త్? ఎవరు క్లాస్ లీడర్ ఎవరు? కమ్ ఫార్వర్డ్. ఏం పేరు మా? నీ పేరు రిజ్వాన్. ఎంత క్లాస్ స్ట్రెంగ్త్ ఎంత? 75 మెంబర్స్ ఇక్కడ ఈ క్లాస్లో కూర్చోవాలా? అంటే రూమ్స్ తక్కువ ఉన్నాయని ఇలా కూర్చోబెట్టారా, లేకుంటే రెండు రెండు సెక్షన్స్ కలిపారా? ఇంకా లేదు సార్, కలపాలని చేస్తున్నారు.
నీకు ఆ లాస్ట్లో ఉన్న పాప నీ పేరేం పేరు? కూర్చో, కింద కూర్చో, కూర్చో. రైట్ డౌన్ యువర్ నేమ్ హియర్. ఏదో ఒకటి రాయ్. రైట్ సంథింగ్, ఎనీథింగ్, ఎనీ లాంగ్వేజ్. మీరు కూర్చోండి మా. ఏం రాసినారా చదువు మా, కూర్చొని చదువు. ఇంకలా చదివితే ఎప్పుడు చదువు వస్తుందన్న? కనపడలే కదా. రెండు సెక్షన్లను కలిపారమ్మా. నైన్త్ సి తెలుగు మీడియం వీళ్ళు. ఇప్పుడు డి చేయాలని చూస్తున్నారు, ఇంకా చేయాలి. మీకు టైం టేబుల్ కూడా ఇచ్చారా? ఏ క్లాస్ లేదని ఇవ్వలేదా? నవంబర్ నుంచి ఇంకా ఇవ్వలే. మరి ఏమంటే అది చదువుతున్నారా? నీ వెనకలు ఉన్న పాప లేనన్నా? ఎవరన్నా కనపడుతున్నారా? మరి ఏం చేస్తుంటా వెనకలు కూర్చొని? బోర్డు కనపడదు, మనుషులు కనపడరు. ఏం అర్థమవుతుందన్న? యాక్చువల్గా రావాల్సిన టీచర్ ఎవరు ఇక్కడ ఈరోజు? 9:30కి రావాల్సిన టీచర్ ఎవరు? ఏం పేరు? ఎన్ఎస్ శైలజ మేడం. యూ కాల్ ఇట్ ఎన్ఎస్ మేడం అంటారా? షార్ట్ వచ్చిందా మేడము? శైలజ మేడం రాలేదా? రాలేదా? వాళ్ళని ఎవరు ఉంటే వాళ్ళ క్లాస్ రూమ్లలో కూర్చోమని తెలుస్తుంది. ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయమ్మా? అందరికీ స్కూల్ డ్రెస్సులు ఇచ్చినారా? బుక్స్ ఇచ్చినారా? బాగున్నాయా? ఫుడ్ అంతా బాగుందా? మీ టాయిలెట్స్ అన్నీ బాగా క్లీన్గానే ఉన్నాయా? లేదు కదా. మన వాటర్ రాలేదా? ఆల్ ది బెస్ట్. తెలుసా ఈ పేరెంట్ ఎవరో తెలుసమ్మా? ఒక్క నిమిషం, ఈమె ఇష్యూ తెలుసమ్మా? ఆమెది ఇప్పుడు లాస్ట్ ఇయర్ మాకు ఇచ్చినారు కదా సార్ గవర్నమెంట్ అన్నింటిలోనే ఆమె వేసుకోరుకుంటే మధు అనే పేరే ఉంది సార్. సిటీ యూనియన్ బ్యాంక్ అది ఐఎఫ్ఎస్. అవునమ్మా, నేను అవన్నీ ఐఎమ్ నాట్ అట్ ఆల్ క్వశ్చనింగ్. నిన్న ఒక పూట అంతా మీ దగ్గర కూర్చుంటే ఆ పిల్లోని మీరు టీసీ ఇచ్చి పంపిస్తామంటే అర్థమైందండి? సార్ నేను నిత్యం నా నోటీస్కే రాలేదు సార్. ఏం జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు. మీ నేను నోటీస్లే రాకుండా భర్త చనిపోయినాడు, ఈమె భర్త చనిపోయినాడు, ఈమె రకం కష్టం చేసుకుంటూ పనిచేస్తుంది. ఒకొక్కడే కొడుకు ఉన్నాడు, ఆ కొడుకు చదువుకోవాలని అమ్మ ఒడి పర్లేదని మీ దగ్గర వన్ డే మొత్తం కూర్చుంటే నేను దాని సంగతి తర్వాత అమ్మా వచ్చిందా రాలేదా దాన్ని ఏ విధంగా చేయాలనేది ఐ డూ ద థింగ్స్. వానికి టీసీ ఇచ్చి పంపిస్తాం పిల్లోనికి అంటే ఏం అర్థం నాకు అర్థం కావాలా? ఎవరు ఎవరు చెప్పినది? అది వాట్స్ హ్యాపెనింగ్ మీరు అన్న మీరు అన్న అనకపోయినా కానీ యువర్ స్కూల్ షుడ్ అవును మీరు ఉన్నదానికి వీఆర్ గెట్టింగ్ పెయిడ్. వీఆర్ గెట్టింగ్ పెయిడ్. దాని గురించి మాట్లాడటం లేదమ్మా. నేను అనేది ఒకటే మేడం, మన దానిలో ఒక పేరెంట్ కానీ ఒక పిల్లలు వచ్చే ఈజ్ దట్ వే టు బిహేవ్. మీరు కాదు, మీ కింద పనిచేసినారు ఇంకో లేకుంటే ఇంకో లెక్చరర్ ఇంకో స్టాఫ్ ఉండొచ్చు.
ఇస్ దట్ అవర్ డ్యూటీ ఆర్ నాట్? ఈమె వచ్చి ఏడ్చుకుని నిన్న పొద్దు నుంచి సాయంత్రం వరకు కూర్చోంటే మిమ్మల్ని అదే క్వశ్చన్ అడిగితే పొద్దు నుంచి సాయంత్రం వరకు కూర్చుంటే నేను కూర్చున్నాను అని అనడంలో ఏం రీజన్ మేడం నాకు అర్థం కావడం? ఏం రీజన్ మేడం నాకు అర్థం కావడం లేదు. ఎస్ వీఆర్ దేర్ టు పే దెమ్, మనకు డబ్బులు కడుతున్నారు. మీరు ఉంటున్నారు కానీ నేను ఉన్నాను, నీకు వాళ్ళకు తేడా లేదమ్మా. అనందాలకు మీ మీద ఏమైనా కక్ష ఉంటుందా? మీకు ఏమైనా భాగపరిష్కారాలు ఇబ్బంది ఉన్నాయి? ఏమున్నాయని? ఆ పిల్లోడు చదువుకోవాలని నా టీసీ ఇస్తాడని చెప్పి ఆ పిల్లోడు ఏడుస్తున్నాడు. వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ స్కూల్స్? హూ ఇస్ దట్ గై? ఏం పేరు అతని పేరు? ఏం పేరు మేడం చెప్పు. ఫిలిపీన్ అతను. రమ్మనండి రమ్మనండి, కాల్ హిమ్. మార్నింగ్ ఎవరు? ఏం క్లాస్ నాన్న ఇది? 9th A. ఒక దాంట్లో కమిషనర్ ఇది కమిషనర్ రమ్మను. ఈ పక్కన ఏముంది, ఎంత సౌండ్ వస్తుంది? ట్యాంకర్ పోతుందా? ఆడే రోజు పాటలు ఇట్లే వస్తుంటాయా? బండి వెళ్తుందా? ఇప్పుడు ఈ సెక్షన్లో క్లాస్లో స్ట్రెంత్ తక్కువ ఉన్నారు, ఎందుకు కూర్చున్నారు అట్లా? అవును, అక్కడ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ కూర్చోవచ్చు కదా అంటున్నా. మీ క్లాస్ టీచర్ ఎవరు? సునీత మేడం. ఎన్ఎస్ మేడమా? రాలేదా మేడమ్? రాలేదా? ఈరోజు వచ్చిపోయిందా క్లాస్లోకి? వచ్చిపోయిందా? చెత్తనా? రోజు మీరే నొక్కుతా నూకి అక్కడ వేస్తారా అమ్మా? నాకు తెలిసి ప్రపంచంలో ఏ స్కూల్ ఇలా మెయింటైన్ చేయరు. ప్లీజ్ విసిటర్. ఇవేంటివి నువ్వు అడ్డంది అమ్మా? శివ ఏం చూస్తావు? ఇవేంటివి? సమ్ స్టాఫ్ ఎవరు రమ్మనండి. వీళ్ళందరూ తప్పించుకొని తిరుగుతున్నారా? లీవ్ పెట్టిందా మీ హెచ్ఎం? లీవ్ పెట్టలేదు. ఏ పక్కరా, ఇది ఇప్పుడు టాయిలెట్స్ అవి. ఏ ఎవరో ఒక టీచర్ ని రమ్మనండి. ఏమంత భయపడి ఉరకాల్సింది ఏముంటుంది? ఎక్కడ పోతున్నారు? ఒక నేను క్లాసెస్ అని ఇన్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఒక టీచర్ లేకుండా అందరు ఎవరు మటుకు వాళ్ళు స్కాటర్డ్ అయిపోయి ఎక్కడికి పోవాలని? ఒక క్లాస్ రూమ్లో క్లాస్ రూమ్ లేరు. ఈజ్ దట్ ద టాయిలెట్స్? ఇవి బాత్రూమ్లా మేడం? ఇవి ఏదానికి వాడుతున్నారు? వాడటం లేదా? ఏంటివి ఇవి యాక్చువల్గా అయితే?
ఓల్డ్ ఉన్నాయి అవి ఇప్పుడు అవి రిపేర్ చేసుకుంటున్నారు. బీ లౌడర్ అమ్మా, నేనే పనికి లేక రాలే ఆయనకి అమ్మా. గట్టికి చెప్పండి. మనం ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో మనం చేస్తున్నది ఏమన్నా బాగుందండి? నాకు తెలియదు, నాకు అర్థం కావటం లేదు. అందరూ వెల్ క్వాలిఫైడ్, బాగా చదువుకున్న వాళ్ళు, పెద్దవాళ్ళు అందరికంటే మన పిల్లల్ని ఏడో ప్రైవేట్ దాంట్లో చేర్పించింటాం. వేరే పిల్లలు మనం అందరు బాగా చదువు చెప్తామని ఇక్కడ చేర్పించి నేను మాట్లాడేంత రికార్డ్ అయితే అంటలేదు, దాంట్లో కట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఐఎమ్ స్పీకింగ్ వన్ థింగ్, వెరీ సీరియస్గా మాట్లాడుతున్నాను. పిల్లలకి ఇంతవరకు మీరు టైం టేబుల్ ఇవ్వలేదు. నవంబర్ 2nd స్కూల్ స్టార్ట్ అయినాయి. మీరందరూ పెద్దవాళ్ళు, లాస్ట్ సెక్షన్ ఒక్కటి 3 సెక్షన్స్ నుంచి పిల్లలు ఎక్కువ ఉన్నారని, ఇది ఒక్క సెక్షన్ మాత్రం టైం టేబుల్ లేదు సార్. స్పోకెన్ టు ఆల్ ద సెక్షన్స్ మ్యామ్, నేను అన్నీ మాట్లాడుకుంటూ వచ్చాను. ఈ సెక్షన్లో అంతా 10 మంది లేరు, దాంట్లో 70 మంది ఉన్నారు. కింద ఉన్నవానికి బోర్డు కనపడదు, ఇది ఉండదు. వీఆర్ ఇన్ వెరీ హై ప్రొఫైల్ జాబ్లో ఉన్నాం మేడం. మనం ఈరోజు తయారు చేసే కిడ్స్ రేపొద్దున భవిష్యత్తుకు ఉపయోగపడేవాళ్ళు. అండ్ గవర్నమెంట్ నాడు నేడు కింద కడుతుంది, అన్నీ కడుతుంది. పోనీ స్టాఫ్ స్ట్రెంత్ తక్కువ ఉన్నారా? ఆల్ ద స్టాఫ్ ఇంతేనా, ఇంకా ఉన్నారా? వచ్చినారా? ఎంతమంది ఉంటారు? మీ హెచ్ఎం లీవ్ కూడా పెట్టలేదు. 10:00 వరకు మీ వాళ్ళు ఎవరూ రాలేదు. ఇంత స్పేషియస్గా, ఇంత సెంటర్లో, హార్ట్ ఆఫ్ ది టౌన్లో ఉన్న ఒక స్కూల్లో బోతర్ స్టాఫ్ మేడం, ఇద్దరు స్టాఫ్ అండి, మోస్ట్ వెల్కమ్. వాట్స్ ద టైం మేడం? అట్ వాట్ టైం స్కూల్ స్టార్ట్స్? మళ్ళీ మరి ఎక్కడ పోయినారు మేడం? నేను వచ్చినప్పుడు అన్నీ తిరిగేసి వచ్చినాయి మేడం. And you are carrying your kid with this. Sanitation ki entha mandi unnaru? Bathrooms cleaning ki dinlaku anta? Ee chatta ivanni etteyadaniki anta? నేను ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్కి విజిట్, సర్ప్రైజ్ విజిట్స్కి వెళ్ళాను, బట్ నాకు ఈ విధంగా ఎక్కడా అక్రాస్ రాలేదు. ఎక్కడే కానీ సచ్ ఇర్రెస్పాన్సిబుల్గా. నాకు ఒక పాప చెప్పకోవట్టి నేను ఇటుకు వచ్చేవాడిని కూడా కాదు. కమిషనర్ మొత్తం అంతా ఒకసారి శానిటేషన్ అంతా చెప్పి చేయండి. వేర్ ఇస్ అటెండెన్స్ రిజిస్టర్?
ఇంటర్నెట్. మీ హెచ్ఎం సెలవు పెట్టలే రాలే ఈరోజు. ఎవరితో చెప్పినారు? ఇప్పుడు చేసింది. నేను రాకపోతే ఆ కాల్ కూడా ఉండదు కదా. స్టాఫా మేడం? టైం ఎంత అయింది మేడం? శ్రీదేవి సిఎల్ఆ. హౌ కెన్ సిఎల్ షీఈస్ అన్ ఆబ్సెంట్. లాల్ ప్రసాద్ పీడి పీడినా తను సుశీల జబీనా. ఎనీ లెటర్ ఇంతకుముందు చూసిన లెటర్ అదేనా? అదే ఇంతకుముందు. రెహనా బీబీ అంజనాదేవి సునీత ఏ క్లాస్లో ఉంది? నేను ఆ క్లాస్ లేకపోతే లేదు. ఎక్కడ ఏం లేరు. నేను ఆ క్లాస్లో అడిగాను సునీత సునీతని. కల్పన సుశీలాదేవి పద్మావతీదేవి పద్మలతాదేవి పార్వతీదేవి ప్రమీలాదేవి ఎస్కే మాణిక్యాంబ ఇందిరారాణి అమీదా బేగం టిఏ సుజాత. నిన్న వచ్చిందా? మొన్న వచ్చిందా? శైల కుమారి. మరి రాయలేదు ఇక్కడ. దేర్ ఇస్ నో లీవ్ లెటర్ ఆల్సో. చంద్రకళ అపర్ణ పుష్పలత శోభా మర్రి సుధా రాధా టి శైలజ సరళ ఆనందమ్మ కృష్ణవేణి అండ్ రమణావాణి. బేసిక్గా మొత్తము పిల్లలతో క్లీనింగు, పిల్లలతో కసు ఊడ్చేది ఇది పద్ధతి కాదు కదమ్మా. మనం హ్యాబిట్యూడ్స్ డెవలప్ చేయాలి కానీ వాళ్ళకి మంచి అలవాట్లు, వాళ్ళతో కసు ఊడ్చేది ఇది కాదు కదా. స్కూల్కి ఏమైనామంటే కసును ఊడ్చేది నేర్చుకున్నామనేది కాదు కదమ్మా. మనమంతా ఒక డిగ్నిఫైడ్ మంచి పొజిషన్లో ఉన్నాం మేడం. అండ్ సెక్షన్స్ ఇంతవరకు డివైడ్ చేయలే. అండ్ 9th and 10th నేను విజిట్ చేసినది, విచ్ ఈస్ క్రూషియల్. వాళ్ళకి ఇప్పుడు ఏదే కానీ సరిగ్గా చేయకపోయినా, చదవకపోయినా కానీ అంత క్రూషియల్ ఉన్న దానిలో లేకి మీరు చేసుకోకుండా ఎట్లా?
కొంచెం ఈరోజు మొత్తం అంతా కూడా క్లీన్ చేపించండి. అండ్ వీ కీప్ ద డస్ట్బిన్స్ కూడా మొత్తం, మేము ఈరోజు మున్సిపాలిటీ మొత్తం క్లీన్ చేపిస్తాం. వీ కీప్ ద డస్ట్బిన్స్. మీకున్న ఆమె పని చేసిందా పని చేసినట్టు, లేదంటే తీసేసి ఇంకొన్ని పని వాళ్ళని పెట్టుకోండి. ఎవ్రీ వీక్ ఐఎమ్ గోయింగ్ టు విజిట్ దిస్ ప్లేస్. ఐ వాంట్ ఎంటైర్ చేంజ్ కనపడాలి. ఇది మన స్కూల్ కాకపోయినా కానీ మీరు ర్యాండమ్ విజిట్ చేయాల్సింది ఈ రూట్లో. అసలు సెంటర్లో ఉన్న ఊరు సెంటర్లో ఉన్న వేర్ ఈస్ ద పీడీ టీచర్? పీడీ మీరేనా? అట్ వాట్ టైమ్ యు ఆర్ కమ్ మేడం? 8:30 యూ ఆర్ సపోజ్ టు బీ హియర్. దెన్ మనం 9 గంటలకు వస్తే వాళ్ళు 9:10 9:15 వస్తారు మేడం. మనం 10 గంటలకు వస్తే వాళ్ళు ఎన్ని గంటలకు రావాలి పిల్లలు? ప్లీజ్ రెక్టిఫై ద థింగ్స్ బికాస్ నేను ఇంకా ఐ డోంట్ వాంట్ గెట్ ఎక్కువ దూరం మాట్లాడదలుచుకోలేదు. ఐఎమ్ నాట్ టోటల్ సాటిస్ఫైడ్. ఇట్స్ నాట్ ఈవెన్ 10-15%. వీఆర్ నాట్ అప్ టు ద మార్క్. మేము మొత్తం అంతా క్లీన్ చేసి ఇస్తాము, డస్ట్బిన్స్ ఇస్తాము. మేక్ షూర్ తీసుకొని వచ్చి ఆడ బయట పెడితే మా మున్సిపాలిటీ వాళ్ళు తీసుకొని పోతారు. మీరు మీరు శానిటేషన్ వర్కర్స్తో పని చేయి కావు, లేకపోతే వేరే వాళ్ళని మార్చుకోండి. ములాజేం లేదు. అంటే ఈ రన్నింగ్ వాటర్ది కూడా చూడండి, ఆ జెడ్పీ దానిలో దీనిలో అయ్యేది కాదు. మన దాంట్లో చూసుకుని ఆ టాయిలెట్స్కి ఏదైనా ఉంటే పర్మనెంట్ సొల్యూషన్ చేసేటట్లు చూడండి. రిపేర్స్ ఏమైనా ఉన్నా కానీ టాయిలెట్స్ అన్లెస్ మళ్ళీ నాడు నేడులో ఇది అయ్యేంత వరకు. ఏంది ఏంది ఏం చెప్పండి అమ్మా చెప్పండి. ఇప్పుడు ఉన్నారు కదా, ఇద్దరు ఉన్నారు కదా అమ్మా, ఎందుకు వాళ్ళకి జీతం ఇవ్వటం లేదా? ఇస్తున్నామా లేదా? అవును స్కూల్ అవుట్ టైంలో అంటిస్తున్నారంట. స్కూల్ టైంలో ఇది ఎక్కడ ఉన్నారు వాళ్ళు? శానిటేషన్ ఏ అన్నారు పని వాళ్ళు అన్నారు చూడు ఇట్రా మనం. అంటించేదానికి ఏం పని ఉంటుందమ్మా? ఏముంటుంది, ఆకులు రాలేదే కదా. పేపర్లు అంటించేందుకు డస్ట్బిన్ లో పెట్టేస్తే మా వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేస్తారు. ముందుగా అమ్మా ఏం పేరు మా నీ పేరు? ఎంత జీతం ఇస్తారు నీకు? 3,000 అంటే మీ హెచ్ఎం వాళ్ళు పెట్టారా? మీకు ఎవరు పెట్టారు? మీ నాయన? మీ నాయనది నువ్వు వస్తుంటావా? ఇద్దరికి కలిసి 3,000 ఇస్తారా? నీకు 3,000, మీ నాయనకి 3,000 ఇస్తారు. నెలలో రోజు వస్తుంటారా మీరు? మళ్ళీ వీళ్ళు వారంలో ఒకసారి కనపడుతుంది అంటున్నారు. వారం కిందట, వారం కిందటైనా ఇంతకుముందు లేరా? ఇంతకుముందు కొత్తగా వచ్చారు. ఇంతకుముందు ఎవరు ఉంటాను రే? ఏమో సార్ తెలుసు సార్. నువ్వు రోజు రావాలమ్మా. రోజు వస్తా. నీకు ఇంక వారం వచ్చింది కూడా నీకు చెప్తున్నాను, ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఫస్ట్ అండ్ లాస్ట్ చెప్తున్నాను. ఎక్కడే కానీ నువ్వు పొద్దున్నే 6:30కి వచ్చి అన్ని క్లాస్ రూమ్లు కసు ఊడ్చి ఆ చెత్త తీసి పక్కన పెట్టేసి డబ్బాలు ఇస్తాం, పెట్టేసి బయట పెడితే వాళ్ళు ఇచ్చేస్తారు. అది అయిపోతానే క్లాసెస్ స్టార్ట్ అయితేనే బాత్రూమ్లన్నీ క్లీన్ చేసి పెట్టుకోవాలి. అర్థమవుతుందా? లేదంటే నువ్వు సాయంత్రం పోయేటప్పుడైనా సరే, పిల్లలందరూ పోయిన తర్వాత అయినా బాత్రూమ్స్ అన్నీ క్లీన్ చేసి వాష్ చేసి పెట్టాలి. అర్థమవుతుంది కదమ్మా? మీ వీళ్ళకి హెచ్ఎం దానికి ఫండ్ ఉంటుంది కదా వీళ్ళకు యాక్చువల్గా. అది అది తర్వాత ఉంటుంది. అది అది సరే. అది అది కూడా నేను కనుక్కుంటాను ఎందుకు డబ్బులు అది తక్కువ వస్తుంది. అర్థమవుతుందమ్మా నీకు చెప్పేది? ఇట్రానా ఇద్దరికి కలిసి 6,000 ఇస్తారా? ఇప్పుడు ఈ నేను చేతి క్యాష్ ఇస్తున్నారా? ఇంకా ఇలా 10 రోజుల నుంచి మొదలైనా కాబట్టి అంతే కదా.
పొద్దున్నే చెప్తున్నావు కదమ్మా, నువ్వు లేడీస్ కాబట్టి లేడీస్ టాయిలెట్ అన్ని క్లీన్ చేసేయాలా రాత్రి పోయే టైంకైనా సరే. ఈ చెత్త ఎక్కడే కానీ మేమంతా వచ్చి ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మొత్తం క్లీన్ చేసిపోతారు. మళ్ళీ ఒకసారి ఎక్కడైనా కానీ కనపడిందంటే మీరు ఉండదు చెప్తున్నా. అండ్ మీకు కూడా మేడం, ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ, ప్రతి ఒక్కరిని బాధ్యత చేయాలి. చూడండి ఎక్కడంటే అక్కడ చెత్త, దాని వెనకలు ఇంకా గలీజు. ఇది స్కూల్లో ఇలా ఉండకూడదు మేడం, మనము చదువుకొని వచ్చి ఉంటాం. ఐ డోంట్ వాంట్ గెట్ రిపీటెడ్ అండి, ప్లీజ్. థ్యాంక్ యూ. ఎందుకు టీసీ ఇస్తారండి? ఆమె విసిగిస్తా అంటే టీసీ ఇచ్చి పంపిస్తారు. అవును ఎలిజిబిలిటీ ఉంది, ఆమె బాధతో చెప్పిండొచ్చు, దాన్ని మాత్రం టీసీ ఇచ్చి పంపిస్తారా? ఒక నిమిషం, మీరు ఏ లెక్చరర్? ఏ టీచరు? సోషల్ టీచర్. ఏం అపార్థం చేసుకుంటుందండి? ఆ పిల్లోడు వచ్చి ఏడ్స్ ఏడ్స్ పెడతాను, ఈ పాప ఆ పిల్లోడు వచ్చి ఏడ్స్ పెడతాను, టీసీ ఇస్తాను. అక్కడ నేనే రాశాను సార్, లెటర్ కూడా నేనే రాసి ఆమెకి హెల్ప్ చేస్తాను సార్, అర్థం చేసుకోండి సార్. సెక్రటరీ కూడా ఎందుకు చేస్తారు? ఏమా నీకేమి లెటర్? నేను లిస్ట్లో ఉండేదని చెప్పటం లే. హౌ వీఆర్ కమ్యూనికేటింగ్ ద థింగ్స్, ఏదైనా ఉండొచ్చు. ఒక పిలిచి వచ్చినోని ఎరా పనికి మాలనోడా అని పిలవచ్చు, ఏమో బాగున్నావు అని పిలవచ్చు. ఏదానికి బాధపడతాడు, ఏదానికి ఆనందంగా ఉంటాడు, మనం చెప్పే పద్ధతిలో తేడా ఉండదా? పిల్లలకు టీసీ ఇచ్చి పంపిస్తామని రైట్ ఎవరికి వచ్చింది మా? ఏం పని ఉంటుంది మా అతనికి? నీకేమైనా భూమి పరిష్కారాలు ఉన్నాయా? ఎందుకు చెప్తారు? పొద్దున్న నుంచి కూర్చో అంటే నేను కూర్చున్నానని చెప్పడం ఎలా మేడం? నాకు అర్థం కావడం లేదు. ప్లీజ్ మేడం, ప్లీజ్ సార్. నేను సిన్సియర్ పనిచేసి నేను అసలు అన్ని అడ్మిషన్ నేను తీసుకుంటాను సార్. కొంతమంది నేను ఎక్కువ సార్, అసలు నేను అన్ని నేను రాయలేదు సార్. అక్కడ ముందు క్లర్క్ సార్, ఇది అది వస్తాలే మా దాని గురించి బాధ కాదు. నేను దాని గురించి కాదు, అది ఏదో ఇది చేస్తాను. ఎంత విసిగి నాకు? అవును చిన్నదంటే వాళ్ళకు వాళ్ళకు బాధే కదా. నిజమే సార్, దానికి నువ్వు టీసీ ఇచ్చి పంపిస్తామంటే వాళ్ళు ఏమనుకోవాలా? ఇప్పుడు నేను సింపుల్ థింగ్ చెప్తా, నేను సింపుల్ థింగ్ చెప్తా. ఆయన భర్త చనిపోయినాడు. అవును సార్. ఆమెకు లేదు పని చేసుకుని ఆ పిల్లోని చదివిస్తాను. అలాంటిది అలాంటిది నువ్వు ఆ పిల్లోని బయటకు పంపిస్తానంటే దానికి ఎంత బాధపడతాను చెప్పండి? అది అది తర్వాత విషయం అండి, మనం ఆ విషయాన్ని ఎలా చెప్తున్నాం, ఎలా కమ్యూనికేట్ చేస్తున్నామని. ఎంత సార్, మా ఇంట్లో మా వారు కూడా చెప్పింది సార్, ఆయన ప్రైవేట్ స్కూల్ టీచర్ సార్. నచ్చ చెప్పింది చెప్పమ్మా, మా సార్ అట్లా కాదు సర్వీస్ మోటివే. ఇప్పుడు కూడా నేను ఎంత ఇది వచ్చినా కూడా నేను రిజిస్ట్రేషన్ కూడా చేస్తాను సార్. నేను అడ్మిషన్ రాయగల ప్రిన్సిపల్ గారు మీరేం చేస్తున్నారు మేడం? యు హావ్ అట్టర్డ్ దోస్ వర్డ్స్ ఆర్ నాట్ నేను ఉన్నాను ఇక్కడ అని వదిలేను. ఏం షూ అంతా ఇవి మనం ఇచ్చినదేనా? ఏం అట్లా వేసుకుంటున్నావు? ఆ డబ్బులు పడతాయిలే, మనం ఏం కంగారు పడద్దులే, పడతాయిలే. నువ్వు స్కూల్కి పోనన్నా? ప్లీజ్ మేడం, హౌ వీ కమ్యూనికేట్. అందరికంటే ఉత్తమైన పొజిషన్ ఉపాధ్యాయ వృత్తి. 10 మందిని నాలాంటి వాళ్ళని 10 మందిని చదువుకున్న వాళ్ళని తయారు చేస్తే వాళ్ళ సమాజానికి ఉపయోగపడతారు. అయితే వాళ్ళు ఉద్యోగం చేయని ఇంకోటి చేయని ఇంకోటి చేయని ఇంకోటి చేయని అది ఏ విధంగా తయారు చేస్తామనేది ఇట్స్ అవర్ మన మీద ఆధారపడ్డది. ఇప్పటికీ మేము ఏం చెప్తుంటాం, ఆ టీచర్ వీళ్ళు అని చెప్పేసి ఎందుకు చెప్తుంటాము? ఆ రెస్పెక్టబుల్ పొజిషన్ ఎవరికీ రాదు, ఓన్లీ స్కూల్ డేస్లో ఉన్న టీచర్ల గురించే చెప్తారు. ఒకసారి మొత్తం అంతా క్లీన్ చేయించేసి పెట్టేస్తాను. మనుషులందరూ పెట్టించేసి గ్యాంగ్ వర్క్ వెనకాల సైడు, ఆ సైడు ఆ జూనియర్ కాలేజ్ కూడా అలాగేనా పోల్సింది? అది నాడు నేడులో కట్టినాము, అన్నీ కట్టినాము అంత ఇర్రెస్పాన్సిబుల్గా. Thank you.
టూ 10:30 అయిందా? నాకు ఆ పాప ఎవరో చెప్తే వచ్చింది మనం. చూడండి ఇక్కడ చూసి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.